हेलो फ्रेंड्स, वेलकम टू आवर यूट्यूब चैनल ससी वेल्थ क्रिएटर। वीडियो में मनम स्टॉक सेलेक्शन स्ट्रेटजी चूद्दाम फ्रेंड्स। सो चाला मंदी की इंट्राडे ट्रेडिंग चेस्तुन्नप्पुडु मन की ए स्टॉक सेलेक्ट चेसुकोवाली, सो बइंग साइड ए स्टॉक तीसुकोवाली लेदा मार्केट पड़तुंटे शॉर्ट सेल साइड ए स्टॉक तीसुकोवालनी चाला मंदी प्रॉब्लम्स अनेदी फेस चेस्तुंटारु। सो ई वीडियो में मनम ओक सिंपल स्टॉक सेलेक्शन स्ट्रेटजी चूद्दाम, अदि कूडा ओक सिंपल स्कैनर यूज चेसि अन्नमाट। सो इदि पेद्द स्ट्रेटजी, इदि एवरू यूज चेयरनि कादु, सो सिंपल स्ट्रेटजी। बट मनं यूज चेसेटप्पुडु कोन्नि सिंपल रूल అనే ఫాలో అయ్యి కనుక మనం చేస్తే కనుక మ్యాక్సిమం మన ప్రాఫిట్స్లో ఉండే ఛాన్స్ అనే ఉంటాయన్నమాట. సో మన ప్రాఫిట్ ఎంత వస్తుంది అంటే కనుక మినిమం 2% మార్కెట్ కనుక సూపర్ పాజిటివ్ ఉంటే అప్ టు 5% ఆ స్టాక్ మీద తీసుకోవచ్చు అన్నమాట. సో స్టాప్ లాస్ ఎంత పెట్టుకుంటాం, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ స్ట్రాటజీలో డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఆ స్టాక్ సెలెక్షన్ స్ట్రాటజీ చూసే ముందు ఈ వీక్లో మనం కోర్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. సో ఈక్విటీ ప్లస్ ఎఫ్ఎన్ఓ కోర్స్ అన్నమాట. సో ఎవరైతే బేసిక్ నాలెడ్జ్ నేర్చుకుందాం అనుకుంటున్నారో స్టాక్ మార్కెట్లో, సో ఈక్విటీ కోర్స్, లైక్ మీరు ఈక్విటీలో ఇంటర్డే ట్రేడింగ్ కానివ్వండి లేకపోతే షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కానీ చేద్దాం అనుకుంటున్నారో, సో ఈ కోర్స్ అనేది ఈక్విటీ వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ఈక్విటీ కోర్స్లో మనం ఏం చెప్పుకుంటాం అంటే స్టాక్ సెలెక్షన్ స్ట్రాటజీ, ఏ విధంగా ఒక స్టాక్ సెలెక్ట్ చేసుకోవాలి, సో దాని గురించి చూస్తాం, అలాగే ఇండికేటర్స్ చూస్తాం, ప్యూర్గా ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీస్ అనేవి డిస్కస్ అనేది చేస్తాం, అలాగే లాంగ్ టర్మ్ కోసం షార్ట్ టర్మ్ కోసం స్టాక్స్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే ఒక లాంగ్ టర్మ్ స్టాక్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనం ఫండమెంటల్స్ అలాగే ఫైనాన్షియల్స్ ఏ విధంగా చెక్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ కోర్స్లో ఉంటుంది అన్నమాట, ఈక్విటీ కోర్స్లో. అలాగే మనకి ఎఫ్ఎన్ఓ కోర్స్ కూడా ఉంది ఫ్రెండ్స్. సో ఎఫ్ఎన్ఓలో బేసిక్స్ నుంచి కూడా హెడ్జింగ్ స్ట్రాటజీస్ కూడా డిస్కస్ అనేది చేస్తాం. సో అలాగే ఫ్యూచర్స్ కూడా ఉంటుంది, ఫ్యూచర్స్ బేసిక్స్, అలాగే ఫ్యూచర్స్ ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీస్, ఫ్యూచర్స్ హెడ్జింగ్, అవన్నీ కూడా ఈ కోర్సులో కవర్ అవుతాయి. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో కింద వాట్సాప్ నెంబర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంట్రాడే స్టాక్ సెలెక్షన్ స్ట్రాటజీ డిస్కస్ చేద్దాం కదా, సో అలాగే ఒక స్కానర్ యూజ్ చేద్దాం కదా. ఆ స్కానర్ చూసే ముందు కొన్ని పాయింట్స్ అనేది మనం నోట్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో ఆ పాయింట్స్ ఫాలో అవుతూ ఆ స్కానర్ యూజ్ చేసి మనం ఆ స్టాక్ సెలెక్ట్ చేసుకొని, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ విధంగా పొజిషన్ తీసుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సో స్టాక్ సెలెక్షన్ స్ట్రాటజీ, సో ఏదైతే స్కానర్ చెప్తానో ఆ స్కానర్ గురించి చూద్దాం. సో వన్స్ స్కానర్లో స్టాక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్కానర్లో మనం బయింగ్ సైడ్ స్టాక్ సెలెక్ట్ చేసుకుంటే మార్కెట్ అనేది మరుసటి రోజు వెళ్ళి మనం ఆ ఇంట్రాడే పొజిషన్ తీసుకునేటప్పుడు మార్కెట్ అనేది పాజిటివ్గా ఉందా లేదా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు తీసుకున్న స్టాకు సెల్లింగ్ సైడ్ కనుక తీసుకుంటే, అంటే షార్ట్ సెల్ చేద్దాం అనుకుంటే కనుక మార్కెట్ ఆ రోజు పడుతుందా లేదా పాజిటివ్గా ఉందా చెక్ చేయండి ఫ్రెండ్స్. ఏ విధంగా చెక్ చేస్తామంటే, మనం ప్రీ మార్కెట్ సెషన్, మార్కెట్ ఓపెన్ అవ్వకముందు మనకి ఏదైతే 9 నుంచి 9:15 దాకా ప్రీ మార్కెట్ సెషన్ ఉంటుందో, ఆ ప్రీ మార్కెట్ సెషన్లో ఈరోజు మార్కెట్ కొంత గ్యాప్ అప్ ఓపెన్ అయిందా లేదా గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందా అని మనం చెక్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా మనం స్టాక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మరుసటి రోజు మార్కెట్కి వెళ్ళి మార్కెట్ పాజిటివ్ ఉందా లేదా నెగిటివ్ ఉందా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ స్కానర్ యూజ్ చేసి బయింగ్ సైడ్ స్టాక్ సెలెక్ట్ చేసుకుంటే మార్కెట్ కంపల్సరీ పాజిటివ్గా ఉన్నప్పుడు మాత్రమే మనం పొజిషన్ తీసుకోవాలి. లేదు మీరు షార్ట్ సేల్ సైడ్, సెల్లింగ్ సైడ్ స్టాక్ కనుక సెలెక్ట్ చేసుకుంటే, అంటే ఆ రోజు షార్ట్ సేల్ చేద్దాం ఉన్నారు ఏదైనా స్టాక్ని, సో ఆ రోజు మార్కెట్ కొంత నెగిటివ్ ఉంటే మాత్రమే మనం ఆ షార్ట్ సేల్ పొజిషన్ అనేది తీసుకోవాలన్నమాట. సో ఇది మన సెకండ్ పాయింట్. సో వన్స్ మార్కెట్ కూడా పాజిటివ్గా ఉండి నేను బయింగ్ సైడ్ స్టాక్ ఆ స్కానర్ ద్వారా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం పివోట్ పాయింట్స్ యూజ్ చేసి మనం టార్గెట్స్ అనేవి ఫిక్స్ చేసుకుంటాం ఫ్రెండ్స్. టార్గెట్ సెలెక్ట్ చేసుకుంటాం సో దట్ మనకి ఏ విధంగా ప్రాఫిట్స్ వస్తాయి అని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ పివోట్ పాయింట్స్ యూజ్ చేసి సెలెక్ట్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ మన టార్గెట్ మినిమం ఎంత పెట్టుకోవాలంటే, మినిమం మనం 2% అనేది మనం టార్గెట్ పెట్టుకోవాలి. స్టాప్ లాస్ ఎంత పెట్టుకుంటాం అంటే మినిమం 2% స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాం ఫ్రెండ్స్. సో మార్కెట్ మన అనుగుణంగా వెళ్తుంటే కనుక మనం పొజిషన్ తీసుకున్న తర్వాత 2% కాకుండా ఇంకా పైకి వెళ్తుంటే, సో ఇంకా హోల్డ్ చేస్తాం, మార్కెట్ చాలా బాగుండి పాజిటివ్గా ఉండి మన స్టాక్ కూడా బాగా ర్యాలీ ఇస్తుంటే అప్ టు 5% దాకా కూడా మనం తీసుకోవచ్చు అనమాట. బట్ మినిమం 2% అనేది టార్గెట్ అనేది ఫిక్స్ చేసుకుంటాం, అలాగే 2% అనేది స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాం అన్నమాట. సో 2% స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఎంత క్యాపిటల్ కావాలి, మినిమం 50K to 1 lakh అనేది క్యాపిటల్ కావాలన్నమాట. సో ఎందుకు ఇంత క్యాపిటల్ కావాలి అంటే కనుక మనం కొన్ని ఏదైతే
కంటిన్యూస్గా మనకి ఒక రిలయన్స్ స్టాక్ అనుకోండి, ఎవ్రీడే రిలయన్స్ స్టాక్ 2% 3% మనకి ఇవ్వదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనుకోండి, ఎవ్రీడే మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ 2% 3% 4% పడదు ఫ్రెండ్స్. సో మనం కొంత మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ స్టాక్స్లోకి వెళ్ళి పొజిషన్ తీసుకుంటాం కాబట్టి మనకి కొన్ని కొన్నిసార్లు ఆ స్టాక్స్ ఇంట్రాడే మోడ్కి ప్రస్తుతం చాలా స్టాక్స్ని ఇంట్రాడేకి అవైలబుల్గా ఉంచట్లేదు అనమాట. అందువల్ల మనకు కొంత ఎక్కువ క్యాపిటల్ 50K to 1 lakh ఉంటే కనుక మనం ఆ స్టాక్ని డెలివరీ మోడ్లోనే బై చేసి సేమ్ డే రోజే మనం ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అయిపోతాం అనమాట. అందువల్ల మనకి ఒక కొంత 50K to 1 lakh క్యాపిటల్ అనేది కావాలి ఫ్రెండ్స్. సో కొంత మిడ్ క్యాప్ అలాగే స్మాల్ క్యాప్ స్టాక్స్కి వెళ్తాం. సో కొన్ని కొన్ని స్టాక్స్లో మనకి ఇంట్రాడే పొజిషన్ వాళ్ళు ఇవ్వరన్నమాట. సో అలాంటప్పుడు మనం డెలివరీ మోడ్లో అయినా ఆ స్టాక్ని బై చేసుకొని 2% 3% ప్రాఫిట్ రాగానే బుక్ చేసుకుంటాం ఫ్రెండ్స్. సో ఇది ప్రాసెస్ అనమాట. మనం స్కానర్ చూసి స్టాక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం మార్కెట్ పాజిటివ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. వన్స్ చెక్ చేసుకొని మనం అనుకున్న లెవెల్స్ దాటి స్టాక్ పైకి వెళ్తుంటే మన పొజిషన్ తీసుకున్న తర్వాత పివోట్ పాయింట్స్ పెట్టి మన టార్గెట్స్ ఫిక్స్ చేసుకుంటాం. అలాగే మనం టార్గెట్ ఎంత పెట్టుకోవచ్చు అంటే మినిమం 2% అనేది మనం టార్గెట్ తీసుకుంటాం. మ్యాక్స్ అప్ టు 5% దాకా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. మార్కెట్ సూపర్ పాజిటివ్ ఉండి మనం స్టాక్ ర్యాలీ ఇస్తుంటే అలాగే స్టాప్ లాస్ అనేది 2% అనేది మెయింటైన్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం స్కానర్ చూద్దాం. ఆ స్కానర్కి వెళ్ళి ఏ విధంగా మనం స్టాక్ సెలెక్ట్ చేసుకోవాలి, బయింగ్ సైడ్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, సెల్లింగ్ సైడ్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలో చూద్దాం. ఇది ఏదో పెద్ద స్కానర్, పెద్ద పెద్ద కోడ్ రాయాలి అది ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్ స్కానర్. బట్ మార్కెట్లో చాలా బాగా వర్క్ అవుతుంది, ప్రస్తుతం ఉన్న బుల్లిష్ మార్కెట్లో చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. సో ఆ స్కానర్కి మనం ఏం చేస్తామంటే stockedge.com అని ఒక సైట్ ఉంటుంది. సో ఆ సైట్లోకి వెళ్ళండి, లేదా జస్ట్ గూగుల్ క్రోమ్లో మీరు stockedge.com అని టైప్ చేయండి. సో టైప్ చేస్తే మీరు ఇలా వస్తారనమాట. మీరు లాగిన్ కూడా అవ్వాల్సిన అవసరం లేదు. సో లాగిన్ అయితే మీరు జస్ట్ మన ఈమెయిల్ ఐడి ఇచ్చేసి లాగిన్ అవ్వచ్చు అనమాట. సో వన్స్ ఓపెన్ అయిన తర్వాత గెట్ స్టార్టెడ్ ఉంటుంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. వన్స్ అలా క్లిక్ చేస్తే మనకి ఈ డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా డాష్ బోర్డ్ ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే, సో ఇక్కడ మీకు స్కాన్స్ అని కనిపిస్తాయి ఫ్రెండ్స్. సో వన్స్ మనం ఏం చేస్తాం, stockedge.com అని గూగుల్ క్రోమ్లో టైప్ చేస్తాం. దాని తర్వాత గెట్ స్టార్టెడ్ అవ్వగానే క్లిక్ చేయగానే మనకి న్యూ ట్యాబ్లో ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి నిఫ్టీ ఏ విధంగా ఓపెన్ అయింది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా డేటా ఉంటుంది. సో చాలా మంచి సైట్ అనమాట. నెక్స్ట్ దీంట్లో వచ్చేసరికి స్కాన్స్ అని ఉంటాయి, ఆ స్కాన్స్లోకి వెళ్ళండి. స్కాన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చాలా స్కాన్స్ ఉంటాయి, కొన్ని మనకి ఫ్రీగా ఇస్తారు, కొన్ని పెయిడ్ సర్వీస్ ఉంటాయి అనమాట. సో మనకు ఆ పెయిడ్ సర్వీస్ అవసరం లేదు, ఫ్రీగానే ఉంటుంది. ఇక్కడ మీకు ప్రైస్ స్కాన్స్ ఉంటాయి ఫ్రెండ్స్, ఆ ప్రైస్ స్కాన్స్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం యూజ్ చేసే స్కానర్ ఏదంటే మనకి 52 week బ్రేక్అవుట్ స్కాన్స్ అనమాట. సో ఆ 52 week బ్రేక్అవుట్ స్కాన్స్ మీద క్లిక్ చేయండి. సో అలా 52 week బ్రేక్అవుట్ స్కాన్స్ మీద క్లిక్ చేయగానే మనకి చాలా స్కాన్స్ అనేవి వస్తే, మనకి కావాల్సిన స్కాన్ ఏంటంటే క్లోజ్ క్రాసింగ్ 52 week హై. సో అంటే ఏంటంటే, సో ఒక స్టాకు 52 week హై అంటే 1 year హై లెవెల్ని జస్ట్ క్రాస్ అయిందనమాట, క్లోజ్ క్రాసింగ్. సో క్రాసింగ్ నెమ్మదిగా అప్పుడు అయిందనమాట. సో అటువంటి స్టాక్ మనం పిక్ చేసుకుంటే ఆ స్టాక్స్ నెక్స్ట్ ఫర్దర్ డేస్ కూడా మార్కెట్ పాజిటివ్ ఉంటే ర్యాలీ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటాయి అనమాట. సో అందువల్ల మనం ఇక్కడ సింపుల్ స్కానర్ యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి చాలా ఉంటాయి. సో క్లోజ్ వితిన్ 52 week జోన్ ఇవన్నీ చేయకండి, క్లోజ్ క్రాసింగ్ 52 week హై. మీరు ఇక్కడ సింబల్ కూడా చూడొచ్చు. సో జస్ట్ క్రాస్ అవుతుందన్నమాట. సో అటువంటి స్టాక్స్ మార్కెట్లో నెక్స్ట్ డే బాగా ఇంట్రాడేకి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటాయి. బట్ మనం తీసుకుంటున్నాం కదా, సో 52 week హై కాబట్టి అంటే మనం బయింగ్ సైడ్ సెలెక్ట్ చేస్తున్నాం. సో దీని మీద క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా స్టాక్స్ లిస్ట్ వస్తుంది. ఇది 19th July అంటే నిన్నటిదనమాట. మనకి ఈరోజు మార్కెట్ క్లోజ్ అయ్యి కొంత టైం అయిన తర్వాత మనకి 20th June కూడా మనకి జూలై కూడా మనకు వస్తాయి అనమాట. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టర్డేవి. సో ఎస్టర్డే మనకు స్టాక్స్ చూసుకుంటే కనుక, సో ఈ స్టాక్స్ అన్నీ కూడా మనకి జస్ట్ ఆ 52 week హై క్రాస్ అయ్యి కొంత పైకి వెళ్ళిన స్టాక్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే కనుక ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ కానివ్వండి. సో ఇది చూడండి, ఎస్టర్డే ఇది 10% వెళ్ళింది, ఈరోజు మార్కెట్ ఫుల్ డౌన్ కాబట్టి సో స్టాక్స్ అన్నీ పడ్డాయి. బట్ ఎస్టర్డే మీరు చూస్తే కనుక, సో 52 week హై వచ్చేసరికి 144 ఫ్రెండ్స్, ఎస్టర్డేనే అది క్రాస్ అయిందనమాట. సో క్రాస్ అయింది. సో అటువంటి టైంలో ఆ స్టాక్ని మనం పిక్ చేసుకోవచ్చు సింపుల్గా స్కానర్ యూజ్ చేసి. సో మీరు ఏం చేస్తారంటే, ఆ స్కానర్ ఏదైతే ఉందో ఆ స్కానర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఏవైతే స్టాక్స్ ఉన్నాయో ఆ స్టాక్స్ని 1 or 2 స్టాక్స్ సెలెక్ట్ చేసుకోండి. సో కొంత మంచి స్టాక్ సెలెక్ట్ చేసుకోండి, లైక్ క్రిజిల్ కానివ్వండి, పిఐ ఇండస్ట్రీస్ కానివ్వండి, ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ కానివ్వండి. సో ఇటువంటి స్టాక్ సెలెక్ట్ చేసుకొని మనం ఏం చేస్తామంటే,
ఆ స్టాక్ ఈరోజు సెలెక్ట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈరోజు డేటా కొంత తర్వాత ఓపెన్ అవుతుంది, సో రేపు మార్నింగ్ కానీ ఎప్పుడైనా ఓపెన్ అవుతుంది. సో మార్కెట్ ఓపెన్ అయ్యే లోపల ఒకసారి వచ్చి సో 20 జూలై ఓపెన్ చేసి, సో రేపు హాలిడే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, సో మార్కెట్ ఏదైతే స్టాక్ సెలెక్ట్ చేసుకుంటాం. స్టాక్ వన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత 2-3 స్టాక్ సెలెక్ట్ చేసుకోండి, ఓన్లీ ఒక్క స్టాక్ సెలెక్ట్ చేసుకోకండి, 2-3 మంచి స్టాక్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈవెన్ సిడిఎస్ఎల్ కూడా మనకి బాగా రేజ్ అవుతుంది రీసెంట్ టైమ్స్లో. సో స్టాక్ సెలెక్ట్ చేసుకుంటాం, ఒక 3 స్టాక్స్ అలా సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ డే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ప్రీ మార్కెట్ సెషన్కి వెళ్ళి ఆ స్టాక్ పాజిటివ్గా ఉందా లేదా చెక్ చేస్తాం, అంటే మార్కెట్ పాజిటివ్గా ఉందా లేదా చెక్ చేస్తాం. మార్కెట్ పాజిటివ్ ఉంటే మనం బయింగ్ సైడ్కి వెళ్తాం అన్నమాట ఆ స్టాక్లో. సో వన్స్ స్టాక్ పాజిటివ్ ఉండి, మార్కెట్ పాజిటివ్ ఉండి, మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మనం ఆ స్టాక్ని పిక్ చేసుకుని వెళ్ళొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కేసు చూద్దాం, ఈరోజు మార్కెట్ కొంత డౌన్ ట్రెండ్లో ఉంది, మ్యాక్సిమం అన్ని స్టాక్స్ పడ్డాయి, 1-2 స్టాక్స్ కొంత పైకి వెళ్ళాయి అనమాట. దాంట్లో ఒక స్టాక్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఐఎక్స్ స్టాక్ ఇక్కడ కూడా మనకు చూపించింది, 50-week హై దాటిందనమాట, ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్. సో ఈ స్టాక్ మనం ఓపెన్ చేస్తే కనుక ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఎస్టర్డే మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది, 50-week హై దాటిందనమాట. సో 50-week హై దాటింది, సో మనకు చూస్తే కనుక నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఈరోజు మార్నింగ్ మనకి మార్కెట్ ఓపెన్ అవ్వగానే స్టాక్ చాలా బాగా పైకి వెళ్ళింది ఫ్రెండ్స్. అరౌండ్గా 437 నుంచి 450 దాకా వెళ్ళింది, 450 అప్రాక్సిమేట్లీ వెళ్ళిందనమాట. అంటే అప్రాక్సిమేట్లీ ఒక 2.5-3% దాకా మనకి ఇచ్చిందనమాట. మార్కెట్ ఈరోజు కొంత నెగిటివ్ ఉంది, అందువల్ల స్టాక్స్ అన్నీ బాగా పెరగలేదు, చాలా స్టాక్స్ కింద పడ్డాయి. బట్ మార్కెట్ పాజిటివ్ ఉంటే మనం తీసుకుంటే బెటర్ అనమాట. మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ కేసు చూపించడానికి చెప్తున్నాను. సో స్టాక్ మార్కెట్ ఓపెన్ అవ్వగానే మార్కెట్ కొంత పాజిటివ్ ఉండి స్టాక్ కొంత పైకి వెళ్తుంటే అప్పుడు మనం స్టాక్ని బై చేస్తాం. వన్స్ బై చేసిన తర్వాత మనం టార్గెట్స్ కోసం పివోట్ పాయింట్స్ యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మన స్టడీస్లోకి వచ్చి పివోట్ పాయింట్స్ మీద క్లిక్ చేయండి. వన్స్ పివోట్ పాయింట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు బై పొజిషన్ ఇక్కడ ఎక్కడైనా తీసుకున్న తర్వాత మీరు ఎగ్జాక్ట్గా చూడండి పివోట్ పాయింట్ దగ్గరికి, రెసిస్టెన్స్ R1 అంటాం దీన్ని పివోట్ పాయింట్ అంటాం, దీన్ని R1 అంటాం. ఎగ్జాక్ట్గా R1ని టచ్ చేసి అక్కడి నుంచి పడిపోయింది అనమాట, ఎందుకంటే మార్కెట్ నెగిటివ్ ఉంది, లేకపోతే ఇంకా ఫర్దర్గా వెళ్ళేది. సో మనకి ఈ 2.5% ఈజీగా అనేది తీసుకోవచ్చు. మార్కెట్ ఈరోజు డౌన్ ఉంది కాబట్టి మనకి ఎక్కువ ప్రాఫిట్స్ కనిపించేలా చాలా స్టాక్స్ పడ్డాయి, బట్ మార్కెట్ పాజిటివ్ ఉంటే కనుక మ్యాక్సిమం స్టాక్స్ ఇంకా పైకి వెళ్తాయి అనమాట. సో అటువంటి టైంలో మనం స్టాక్ పిక్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ అబ్జర్వ్ చేసి పాజిటివ్ క్యాండిల్ ఫామ్ అవుతుంటే మనం బై చేస్తాం. సో ఫస్ట్ టార్గెట్ R1, సెకండ్ టార్గెట్ R2 పెట్టుకుంటాం. ఇక్కడే మనకి 2%, 3%, 4% మార్కెట్ పాజిటివ్ ఉంటే వస్తుందన్నమాట. సో ఆ విధంగా మనం టార్గెట్స్ అనేవి సెట్ చేసుకుంటాం. స్టాప్ లాస్ మనం మినిమం 2% అనేది పెట్టుకోండి. సో ఎందుకంటే కొన్ని స్టాక్స్ ఉంటాయన్నమాట, సో కొంత వాల్టైలిటీ ఉంటాయి స్టాక్స్లో. లైక్ మన హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే వాల్టైలిటీ అలాంటివి ఎక్కువ ఉండవు, బట్ ఏదైతే పిఐ ఇండస్ట్రీ, సిడిఎస్ఎల్ ఇవన్నీ కూడా కొంత వాల్టైలిటీ ఉంటాయి. సో అందువల్ల మనం ఏం చేస్తామంటే కొంత స్టాప్ లాస్ అనేది 1% కాకుండా 2% స్టాప్ లాస్ పెట్టుకొని మినిమం 2% టార్గెట్ సెట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. సో ఇదన్నమాట. సో ఈ స్ట్రాటజీ యూస్ చేస్తే అసలు స్టాప్ లాస్ హిట్ అవ్వా అన్ని టైమ్స్ ప్రాఫిట్ వస్తుందంటే ఏ స్ట్రాటజీ అయినా మార్కెట్లో 70-80% మాత్రమే వర్క్ అవుతుంది. అంటే 10 టైమ్స్ మీరు ట్రేడ్ చేస్తే ఒక 8 ట్రేడ్స్ ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ అనే ఉంటాయి. బట్ ఎప్పుడైనా ఏదైనా స్టాక్ 52-week హై బ్రేక్ అయితే మ్యాక్సిమం మార్కెట్ కొంత పాజిటివ్ ఉంటే ఆ స్టాక్స్ ఫర్దర్గా ఇంకా పైకి వెళ్ళే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. అందువల్ల మనం ఈ సింపుల్ స్కానర్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇది స్టాక్ సెలక్షన్ స్ట్రాటజీ ఫ్రెండ్స్. సింపుల్, మనం ఆ స్టాకేజ్ దాంట్లోకి వెళ్తాం, గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేస్తాం, స్కాన్స్లోకి వెళ్తాం, దాంట్లో ప్రైస్ స్కాన్స్కి వెళ్తాం, ఆ తర్వాత 52-week బ్రేక్అవుట్ స్కాన్స్కి వెళ్తాం, క్లోజ్ క్రాసింగ్ 52-week హై అంటే 52-week హై జస్ట్ క్రాస్ అయిన స్టాక్స్ లిస్ట్ మనం తీసుకుంటాం. దాంట్లో 2-3 స్టాక్స్ సెలెక్ట్ చేసుకోండి. ఆ స్టాక్స్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ డే మార్కెట్ ఓపెన్ అవ్వగానే మార్కెట్ పాజిటివ్ ఉందా లేదా చెక్ చేస్తాం. మార్కెట్ పాజిటివ్ ఉండి మనం తీసుకున్న స్టాక్ కూడా కొంత పాజిటివ్ మూమెంట్ ఇవ్వాలి, కింద పడిపోతుంటే ఆ స్టాక్ని బై చేయకూడదు. కొంత పాజిటివ్ మూమెంట్ ఇస్తే ఆ స్టాక్ని మనం పిక్ చేసుకొని స్టాక్ని బై చేసి పివోట్ పాయింట్స్ సెట్ చేసుకొని పివోట్ పాయింట్స్లో రెసిస్టెన్స్ R1 మన ఫస్ట్ టార్గెట్ పెట్టుకుంటాం, R2 సెకండ్ టార్గెట్ పెట్టుకుంటాం. మినిమం 2% అనేది మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. 2-3%, 4%, 5% కూడా మార్కెట్ పాజిటివ్ ఉంటే మనకు వస్తాయన్నమాట స్టాక్స్లో. సో అలాగే స్టాప్ లాస్ ఒక 2% పెట్టుకొని మనం ఎవ్రీడే కూడా మనం ఒక 2% అనేది మనం తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు తీసుకునే స్టాక్ స్కానర్లో స్టాక్ సెలెక్ట్ చేసుకోవడం మాత్రమే కాదు, ఆ తర్వాత ఇవన్నీ కూడా ఫాలో అవ్వాలి.
ఫాలో అయితే అప్పుడు మీకు బెటర్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. సో ఓకే, ఈరోజు నేను స్టాక్ సెలెక్షన్ స్ట్రాటజీ చెప్పాను. సో రేపు పొద్దున స్టాక్లోకి వెళ్ళిపోయి స్కానరే కదా అని చెప్పేసి ఓపెన్ చేసి ఆ స్టాక్ని తీసుకెళ్ళి బై చేసేయకండి. కొంత బ్యాక్ టెస్టింగ్ అనేది చేయండి. ఒక 5 to 10 డేస్ రియల్గా అసలు ఈ స్ట్రాటజీ వర్క్ అవుతుందా లేదా, ఒక 5 to 10 డేస్ స్టాక్స్ సెలెక్ట్ చేసుకొని ఆ స్టాక్ మార్కెట్లో ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ పాజిటివ్ ఉంటే మన స్టాక్ కూడా పైకి వెళ్తుందా లేదా అనేది అబ్జర్వ్ చేయండి. ఎవ్రీడే కూడా ఈ 5 to 10 డేస్లో ప్రాక్టీస్ చేసినప్పుడు ఎవ్రీడే ఒక 2 స్టాక్స్ సెలెక్ట్ చేసుకోండి. ఆ 2 స్టాక్స్ ఏదైతే స్కానర్లో ఇచ్చినా ఒక 2 స్టాక్స్ సెలెక్ట్ చేసుకోండి. ఆ 2 స్టాక్స్ రియల్గా వెళ్తున్నాయా లేదా అనేది చెక్ చేయండి. లేదు, ఇంకా సింపుల్ వే ఏంటంటే మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత సో వచ్చి అసలు ఏదైతే ఈ స్టాక్స్లో ఏదైతే 50 వీక్ హై బ్రేక్అవుట్ ఇచ్చిన స్టాక్స్ ఈరోజు ఇవన్నీ ఇచ్చే, సో రేపు యాక్చువల్గా మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత ఈ స్టాక్స్ అన్నీ కూడా పైకి వెళ్ళే లేదా అనేది మీరు అబ్జర్వ్ అనేది చేయొచ్చు. ఆ విధంగానే బ్యాక్ టెస్ట్ని చేయొచ్చు. లేదు, మీరు 2 స్టాక్స్ సెలెక్ట్ చేసుకుని దీంట్లో నుంచి ఒక 5 to 10 డేస్ ప్రాక్టీస్ చేయండి. మీకు కనుక బెటర్ రిజల్ట్స్ కనిపిస్తుంటే కనుక అప్పుడు మార్కెట్లో మనీ పెట్టి ట్రేడ్ అనేది చేయండి ఫ్రెండ్స్. సో ఇది సింపుల్ స్టాక్ సెలెక్షన్ స్ట్రాటజీ అనమాట. నేను కూడా ఇది రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాను. సో 50 వీక్ హై బ్రేక్అవుట్స్ ఇస్తే స్టాక్స్ చాలా బాగా పైకి వెళ్తుంటాయి. సో బ్రేక్అవుట్ ఇస్తే వెళ్తాయని ఫ్రెండ్స్, ఇక్కడ దాకా వచ్చి కింద పడిపోయి ఉంటాయి, అవి బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయితేనే పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటాయి. సో అందువల్ల మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఎటువంటి స్కానర్ యూజ్ చేస్తున్నాం అంటే క్లోజ్ క్రాసింగ్. సో క్రాస్ అయ్యింది అనమాట, క్లోజ్గా క్రాస్ అయింది. సో అటువంటి స్టాక్స్ తీసుకుంటాం. క్లోజ్ వితిన్ 52 వీక్ హై తీసుకోవట్లేదు, సో క్లోజ్ క్రాసింగ్ తీసుకుంటాం అంటే జస్ట్ క్రాస్ అయింది అనమాట. సో అలా క్రాస్ అయిన స్టాక్స్ మ్యాక్సిమం ర్యాలీ ఇచ్చే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఇది స్టాక్ సెలెక్షన్ స్ట్రాటజీ ఫ్రెండ్స్. సో ఇటువంటి స్టాక్ సెలెక్షన్ స్ట్రాటజీస్ మీరు ఇంకా నేర్చుకుందాం అనుకుంటే కనుక మన కోర్స్ అనేది ఈ సాటర్డే స్టార్ట్ అవుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక నన్ను వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, మీకు డీటెయిల్స్ అనేవి సెండ్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇంకా లైక్ చేయండి, అలాగే నా ఛానల్ కొత్తగా వచ్చినట్టు ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, నా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.